రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మరమ్మతులు చేపట్టాలని కళాశాల అధ్యాపకులు కోరారు. వర్షం పడితే చాలు కాలేజెస్ ల్యాబ్ నుండి వాటర్ లీక్ అవుతున్నాయని, అలాగే కళాశాల గోడలకు సిమెంట్ ప్లాస్టింగ్ లేకపోవడంతో తరగతి గదుల్లోకి నీరు చేరి ఇబ్బందికి ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కాలేజీ ప్రహరీ కూడా సరిగ్గా లేకపోవడంతో కళాశాల గ్రౌండ్లోకి నీరు చేరి విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. విద్యా సంస్థలు తెరవాలని ఆదేశించిన నేపథ్యంలో రుద్రంగి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ జూనియర్ కాలేజీపై దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు నవీన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకో గట్టి వాన కూడా తాగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల రుద్రంగి అందు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంది. చాలాసార్లు అందరి ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా సమస్యలన్నీ అదే విధంగా ఉన్నాయి. వర్షం పడ్డట్లయితే పైవైపు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్లో చాలా ఇబ్బంది ఉంది. వర్షపు నీరు మొత్తం క్లాస్ రూమ్ మధ్యలో నిలవడం వల్ల తరగతులు చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆ పైన ఉన్నటువంటి వెనుక సైడ్ గోడలకు ప్లాస్టరింగ్ లేకపోవడం వల్ల అవి ఎప్పుడు కూలిపోయే ప్రమాద స్థితిలో ఉన్నాయి. అవి బయటవైపు ఉన్న కిటికీలు కూడా మొత్తం అవి ఊడిపోయే స్థితిలోకి వచ్చేసినాయి. కాలేజీకి కాంపౌండ్ వాల్ కూడా లేకపోవడం వల్ల, కళాశాలకి ప్రహారీ గోడ కూడా లేకపోవడం వల్ల అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుపుకుంటూ కాలేజీ తలుపులను పగలగొట్టడం, రకరకాలుగా ఇబ్బందులకు కళాశాల గురవడం జరుగుతూ ఉంది. కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో దయచేసి రుద్రంగి గ్రామ ప్రజాప్రతినిధులు స్పందించి ఈ కళాశాలకు ఇబ్బందుల నుండి బయటపడేలా చూడగలరని మా కళాశాల పక్షాన